भगवते वासुदेवाय। नमो ओम भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। अरे स्नान जय कृष्ण तू और को हरे बच्चा तो कृष्णा। మనము 6వ స్కందము 18వ అధ్యాయంలో 25 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. 26వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో ఇప్పటి వరకు ఏం జరిగిందండి? చిత్రకేతు మహారాజు యొక్క పూర్వజన్మ, అంటే అదే సారీ, చిత్రకేతు మహారాజుగా ఉన్నప్పుడు ఆయన మొత్తం చరిత్ర మొత్తం కూడా చదవడం అనేటువంటిది జరిగింది. సో శివుడి తోటి ఉన్నటువంటి పార్వతిని చూసి, శివుణ్ణి చూసి చిత్రకేతు మహారాజు నవ్వడం అనేటువంటిది ఆయన చేసినటువంటి అపరాధం. సో ఎంత చిత్రకేతు మహారాజు శివుడితోటి సమానమైనటువంటి వ్యక్తి అయినా సరే శివుణ్ణి చూసి నవ్వడము అనేటువంటిది వైష్ణవ అపరాధం. అందుకని పార్వతీదేవి దాన్ని చూసి నచ్చలేదు. అందుకని పార్వతీదేవి శపించడం అనేటువంటిది జరిగింది. అందుకని ఆయన వెంటనే వృత్తాసురుడిగా జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ వృత్తాసురుడి కథ ఎందుకు వచ్చింది అని అంటే, త్వష్ట చేతిలో, త్వష్ట యొక్క యజ్ఞంలో జన్మించినటువంటి వృత్తాసురుడి యొక్క కథ జరిగిన తరువాత ఈ వృత్తాసురుడు ఏ విధంగా భక్తుడయ్యాడు, ఇంత గొప్ప భక్తుడయ్యి స్వయంగా సంకర్షణ ధామానికే వెళ్ళగలిగినంత భక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ప్రశ్నించినటువంటి పరీక్షిణ్ మహారాజుకి వృత్తాసురుడి యొక్క పూర్వజన్మ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఈ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయంలో దితి అదితి యొక్క పుత్రుల యొక్క వంశం ఏదైతే ఉందో దాని గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. అదితి యొక్క పుత్రులు ఆదిత్యులు. సో ఆదిత్యులు అందరూ కూడా దేవతలు. అయితే ఈ దేవతలకి ప్రతినిధి అయినటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో, ఇంద్రుడి కారణంగా దితి యొక్క పుత్రులందరూ మరణించడం అనేటువంటిది జరుగుతుంది. దితి యొక్క పుత్రులు దైత్యులు. సో ఇప్పుడు మొదటిగా చూస్తే మనకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా ఇంద్రుడికి సహాయం చేయడం కోసమే భగవంతుడు అవతారం తీసుకొని వాళ్ళని వధించడం అనేటువంటిది జరిగింది. అంటే దేవతల యొక్క సహాయం కోసం. ఇంకొకటి, అలా తన యొక్క సంతానాన్ని మొత్తం కోల్పోతున్నటువంటి దితి ఇంద్రుడి మీద కక్ష పెంచుకుంది. ఇంద్రుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంది. ఇంద్రుడిని చంపేటువంటి పుత్రుని కనాలి అని అనుకుంది. సో ఇంద్రుడిని చంపేటువంటి పుత్రుని కనాలి అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఈమె పెట్టుకున్నటువంటి ప్రతీకారం అనేటువంటిది వ్యర్థమైనటువంటి ప్రతీకారం. ఎందుకు అంటే భౌతికమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నశించాల్సిందే. ఎంత శక్తిమంతుడైనటువంటి హిరణ్యాక్షుడైనా, ఎంత శక్తిమంతుడైన హిరణ్యకశిపుడైనా సరే, ఒకవేళ భగవంతుడే వధించకపోయినా కానీ వాళ్ళంతకి వాళ్ళైనా కానీ నశించి వాళ్ళైనా సరే వాళ్ళ శరీరాన్ని కోల్పోవాల్సిందే. సో శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. ఆ శరీరము ఎన్ని రకాలుగా మారుతుందని చెప్పారు? క్రిములుగా అయినా మారచ్చు, మలముగా అయినా మారచ్చు, లేకపోతే బూడిదగా అయినా మారచ్చు. ఇన్ని రకాలుగా శరీరం అనేటువంటిది మారిపోతుంది. అంటే ఇప్పుడు మన శరీరము మూడు రకాలుగా ఖననం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మూడు రకాలుగా ఖననం చేయడం అంటే, ఒకటి మట్టిలో పూడ్చిపెట్టడం. మట్టిలో పూడ్చిపెడితే క్రిములుగా మారిపోతుంది, ఓకే, లేకపోతే మట్టిలో కలిసిపోతుంది. రెండవది కాల్చడం. సో కాలిస్తే బూడిదైపోతుంది. ఇక మూడవది రాబందులకి వేసేయటం. రాబందులకి వేస్తే ఏమవుతుంది? రాబందులు తినేసి, రాబందులు తిని జీర్ణం చేసుకోవడం వల్ల రాబందుల ద్వారా వచ్చినటువంటి మలము ఏదైతే ఉందో అది కూడా మన శరీరమే మలంగా మారిపోయినట్లు. సో ఇన్ని రకాలుగా శరీరం అనేటువంటిది మారిపోతుంది. ఇది అశాశ్వతమైనటువంటి శరీరం, ఎందుకంటే ఇది భౌతికమైనటువంటి శరీరం కాబట్టి. ఈ భౌతికమైనటువంటి శరీరం గురించి మనము బంధాన్ని ఏర్పరచుకొని ఆ బంధానికి సంబంధించి శత్రువులని మిత్రువులని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అది చాలా మూర్ఖత్వము అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి మనకి తెలియజేస్తున్నారు. కానీ దితి మాత్రం
ఇంద్రుడి మీద శత్రుత్వాన్ని కలిగి ఉంది, ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ధోరణిలో ఇప్పుడు ఆమె ఒక వ్రతం చేయబోతున్నారు. అయితే ఇంతకు ముందు మనకి దితి యొక్క సంతానం గురించి చెప్పినప్పుడు దితి యొక్క సంతానంలో 49 మంది మరుత్తులు ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ 49 మంది మరుత్తులు ఎవరు అనంటే దితికి పుట్టినటువంటి సంతానమే అయినప్పటికీ వాళ్ళు దేవతలుగా పరిగణింపబడ్డారు. యాక్చువల్గా అయితే అదితికి పుట్టినటువంటి సంతానమే దేవతలు అవ్వాలి, కానీ దితికి పుట్టినటువంటి సంతానం కూడా దేవతలయ్యారు, ఇంద్రుడికి మిత్రులయ్యారు. సో ఇప్పుడు పరీక్షిణ్ మహారాజ్కి ఒక డౌట్ వచ్చేసింది, ఏ విధంగా దితికి పుట్టినటువంటి పుత్రులు దేవతలయ్య అవ్వగలిగారు, ఇంద్రుడికి మిత్రులు ఎలా అయ్యారు? పైగా ఇంతకు ముందు కూడా ఈ యొక్క అసుర వంశంలోనే పుట్టినటువంటి ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యాడు, తరువాత ప్రహ్లాదుడి యొక్క మనవడు ఏం పేరండి ప్రహ్లాదుడి మనవడు పేరు? బాణాసురుడు. బాణాసురుడు బాణాసురుడు బలి మహారాజు. బలి మహారాజు, రైట్ 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 సారీ సార్, బలి మహారాజు, బలి మహారాజు కూడా భక్తుడే అయ్యాడు. సో ఇది కూడా ఒక ఆశ్చర్యమే. దీని గురించి 8వ స్కందంలో చెప్తాను అనేటువంటి విషయం చెప్పారు. 7వ స్కందం మొత్తం కూడా ప్రహ్లాదు గురించి వస్తుంది, 8వ స్కందంలో బలి మహారాజు గురించి వస్తుంది. సో అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటి అనంటే ఇప్పుడు ఈ మరుత్తులు ఎలా భక్తులయ్యారు, మరుత్తులు ఎలా దేవతలయ్యారు అనేటువంటిది ప్రశ్న. సో దీనికి సమాధానం, దితి మరుత్తుల్ని కనడానికంటే ముందు ఆమె గొప్ప వైష్ణవులు చేయాల్సినటువంటి వ్రతాన్ని చేసింది. సో ఆమె హృదయం పవిత్రీకరణమైంది, అందుకనే ఆమెకి మరుత్తులు దేవతలుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. దాని గురించి ఇప్పుడు మనకి వస్తుంది. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఈ శత్రుత్వం, భౌతిక స్థాయిలో ఉన్నటువంటి శత్రుత్వం గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారో చూద్దాం. ఆ తర్వాత మనకి దితి యొక్క వ్రతం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అధ్యాయంలో. మంగతారు మాతాజీ. ఆశాసానస్య తత్సేధం ధ్రువమున్నద్ధ చేతస. అరే కృష్ణ ప్రభుజీ దండవ ప్రణామం. 26 కదండి ప్రభుజీ. అవును మాత. ఆశాసానస్య తత్సేధం ధ్రువమున్నద్ధ చేతస. మదశోషక ఇంద్రస్య భూయాధ్యేన సుతో హి మే. మదశోషక ఇంద్రస్య భూయే ధ్యేన సుతో హి మే. చెప్పాదు వారి భావము. దితిత్తు తలపోసెను. ఇంద్రుడు తన దేహము శ్వాసతమని భావించుచు విర్రవీగుచున్నాడు. కనుక అతను మదమడిచి ఒక పుత్రుని నేను బడయగోరుదును. దీని కొరకు ఉపాయమును ఆలోచించేతను. ప్రభుపాదు వారు భాషించారు. ఏమంటారు ప్రభుజీ? దేవాత్మ భావన ఉందన్న వాడు శాస్త్రములలో గోవులు గాడిదల వంటి జంతువులతో పోల్చబడినాడు. కనుకనే ఆ పశువులైన ఇంద్రుని దీప్తి దండించబోరినది. అరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామం. సో ఇక్కడ దితి యొక్క మనసులో ఉన్నటువంటి మాటనే ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. సో ఏమని చెప్తున్నారు? తన దేహమే శాశ్వతము అని భావించుచు విర్రవీగుచున్నాడు ఇంద్రుడు, కనుక అతని మరణ అదము అనిచడి ఒక పుత్రుని నేను బడయగోరుదును. అంటే నేను ఒక పుత్రుని పొందాలి, ఆ పుత్రుడు వల్ల ఇంద్రుడి యొక్క గర్వం అనేటువంటిది అణిగాలి అనేటువంటిది ఆమె యొక్క కోరిక. ఓకే నెక్స్ట్ 27 28 అనుపమ మాతా. ఇతి భావేన సాభర్తుర్ ఆచచార సకృత్ప్రియం. ఇతి భావేన సాభర్తుర్ ఆచచార సకృత్ప్రియం. శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ ధమేన చ. శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ ధమేన చ. భక్త్యా పరమయా రాజన్ మనోఘైర్వల్గుభాషితై. భక్త్యా పరమయా రాజన్ మనోస్కైర్వల్గుభాషితై. మనోజాగ్రాహ భావజ్ఞా సస్మితాపాంగ వీక్షణై. మనోజాగ్రహ భావజ్ఞ సస్మితాపాస్త వీక్షణై. ఇంద్రుని వధించుటకు ఒక పుత్రుని బడయవరమని కోరికతో ఆ రీతిగా తలచుచు దితి కశ్యపునికి సంతృష్టి కలుగునట్లుగా నిరంతరము అతి ప్రియముతో వర్తింపసాగము. రాజా అతడు కోరినట్లుగా ఆమె సమస్త ఆకలను
అతి శ్రద్ధతో నెరవేర్చెను. సేవతోను, అనురాగముతోను, అనుభవతోను, నిగ్రహముతోను భర్తకు సంతృప్తిని కలిగించు. మృదు మధుర వాక్కులతోను, దరహాసముతోను, క్రీగంటి చూపులతోను ఆమె అతని మనసును ఆకర్షించి వశపరుచుకొనెను. భాష్యము: స్త్రీ తన భర్తకు ప్రేమ కాగోరినప్పుడు, అతనిని మంచి భర్తగా చేయకూరినప్పుడు అన్ని విధములు అతనికి ముదమును కలిగింపు ప్రయత్నించగలను. భర్త ప్రసన్నుడైనప్పుడు ఆమె సకల అవసరములను, ఆభరణములను, ఇంద్రియ తృప్తిని పడయగలదు. ఈ విషయం ఇచ్చుట దితి యొక్క నడవడికలో సూచితమైనది. హరే కృష్ణ. ఓకే, సో దితి మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుకోవాలి. ఏమిటి దితి మనసులో ఉన్నటువంటి కోరిక? ఇంద్రుణ్ణి చంపేటువంటి పుత్రుణ్ణి పొందాలి. సో అది ఇంద్రుణ్ణి చంపేటువంటి పుత్రుని పొందాలి అని అంటే భర్త యొక్క సహాయం కావాలి. కాబట్టి భర్తతోటి చాలా ప్రేమగా ఉండడం, చాలా మంచిగా మాట్లాడడం, భర్తని ప్రసన్నం చేసుకోవడానికి ఏమేమైతే చేయాలో అవన్నీ చేస్తుంది దితి. అలా చేయడం వల్ల భర్త ప్రసన్నమై ఒక పుత్రుని ప్రసాదిస్తే ఆ పుత్రుడు ఇంద్రుని చంపేవాడై ఉండాలి అనేటువంటిది కోరిక. ఇంద్రుని చంపే పుత్రుని పొందడం అనేటువంటిది భర్త ద్వారా పొందాలి అనుకోవడం దితి యొక్క కోరిక. కాబట్టి ఇక్కడ భర్తనే ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ రామారావు ప్రభుత్వం. ఏవం స్త్రియా ఝడీభూతో విద్వానపి మనోంఘయా. వీటిలో ఉన్నారు ప్రభుజీ. ఏవం స్త్రీ మ్యూట్ లో ఉన్నారు ప్లీజ్. ఏవం స్త్రియా జడీభూతో విద్వానపి మనోంఘయా. ఏవం ప్రియా జడీభూతో విద్వానపి మనోజయా. బాణమిత్వాహ వివశోన తచ్చిత్రం హి యోషితి. బాణమిత్యాహ విశ్వాసోస్న తచ్చిత్రం హో హి యోషితి. హరే కృష్ణ ప్రభుజీ. కశ్యప ముని విద్వాంసుడే అయినను దితి యొక్క కృత్రిమ నడవడికకు మోహితుడయ్యను. ఆ విధముగా అతడు ఆమెకు వశుడై అభీష్టమును తీర్చుడని పలికెను. భర్త అటువంటి వాగ్దానమును సగుడుకు ఆశ్చర్యకరమేమీనూ కాదు. హరే కృష్ణ ప్రభు. భర్త తోటి ప్రేమగా ఉన్నటువంటి దితి వలలో పడిపోయారు కశ్యపుని. కశ్యపుని ఎంత గొప్పవాడైనా కానీ భార్య ప్రేమతో ఉన్నసరికి ఆమె కోరుకున్నటువంటి కోరికను తీరుస్తాను అని చెప్పేసి వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఈమె కృత్రిమ నడవడిక. ఇప్పుడు ఈమె చేసినటువంటి ప్రవర్తన అంతా కూడా అది సహజంగా ఆమె ప్రవర్తన కాదు. అది కృత్రిమంగా ఆయనతోటి మంచిగా ఉందనమాట. కృత్రిమంగా ఆయనతోటి ప్రేమని వలకబోసింది. అందుకనే ఆయన ఎంత గొప్పవాడైనా సరే స్త్రీ గనక ప్రేమతో ఉంటే ఆటోమేటిక్గా వశపడిపోతాడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. చక్రే స్వదేహార్థం యయా పుంసాం మతిహుతాం. త్రియం చక్రే స్వదేహార్థం యయా పుంసాం మతిహుతా. హరే కృష్ణ ప్రభుజీ. దను ప్రణామం. హరే కృష్ణ తద్వాసిన ప్రభుజీ. సృష్టి ఆరంభమున ప్రజాపతి యొక్క బ్రహ్మ జీవులు నిస్సంగులగుటను గాంచి ప్రజా అభివృద్ధికై పురుషుని అర్ధ భాగము నుండి స్త్రీని సృష్టించను. ఎలయనగా స్త్రీ నడవడి పురుషుని మనస్సును హరించి వేయును. భాష్యం శ్రీ కృపా జయశ్రీ కృపా. మానవ సంగముననే గాక ఇతర జీవజాతువులు యందును ప్రజా అభివృద్ధి చేయుటకై బ్రహ్మదేవుడు సృష్టించిన మైథున ఆసక్తిచే విశ్వమంతయు మంత్రముగ్ధమై ఉన్నది. పుంసః స్త్రియో మిథుని భావమేతం అని పంచమ స్కంధమున ఋషభదేవుడు తెలిపినట్లు మైథున ఆకర్షణతోనే స్త్రీ పురుషుల నడుమ కోరికతోనే సమస్త ప్రపంచము నడుచుచున్నది. స్త్రీ పురుషులు జతగూడినప్పుడు హృదయ గ్రంథి గట్టిపడి పురుషుడు లౌకిక జీవనమున చిక్కబడును. భౌతిక జగత్తు యొక్క మోహమిదియే. మహావిద్వాంసుడు ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నుడే అయినను కశ్యప మునిపై ఆ మోహము పనిచేసెను. మణి సంహిత 2వ స్కందము 215 శ్లోకం ఎందు శ్రీమద్ భాగవతము 9వ స్కందం 19వ అధ్యాయం 17 శ్లోకము నందు ఈ విషయమున ఇట్లు చెప్పబడింది. మాత్ర స్వస్త్ర దుహిత్రావా నావివిక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియాగ్రామో
విద్వాంసమతికర్షతి. ప్రబలమగు ఇంద్రియములు విద్వాంసుడైనను తప్పు ద్రవ పట్టించును కనుక పురుషుడు ఏకాంతమున స్త్రీతో ఆమె తల్లి అయినను లేదా సోదరి అయినను లేదా కూతురైనను కలిసి ఉండరాదు. పురుషుడు స్త్రీతో ఏకాంతమున ఉన్నప్పుడు మైథున సుఖవాంఛ నిస్సందేహముగా వృద్ధి ఎగును. కనుకనే ఏకాంత భూతాని అని పదప్రయోగము ఇచ్చట జరిగినది. అనగా మైథున సుఖవాంఛను తప్పించుకున్నటకు సాధ్యమైనంతగా స్త్రీ సాంగత్యమును విడనాడవలను. కామవాంఛ ఎంత ప్రబలమైనదిగా స్త్రీతో అనగా ఆమె తల్లియే గాని సోదరియే గాని లేదా కూతురే గాని ఏకాంతమున ఉన్నప్పుడు పురుషుని మనస్సు కామపూరిత మగును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టి అలా ఉంది. స్త్రీ పురుషుల మధ్యలో కామము అనేటువంటిది బ్రహ్మదేవుడు సృష్టించారు. అలా లేకపోతే ప్రజా సృష్టి జరగడం అనేటువంటిది సాధ్యం కాదు. పైగా ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అనంటే, ఈ స్త్రీ పురుషులు నడుమ ఉన్నటువంటి కోరికతోనే సమస్త ప్రపంచము నడుస్తుంది. అలా గనక ఒకవేళ ఆ కోరిక అనేటువంటిది లేకపోతే ఈ సమస్త ప్రపంచంలో ప్రజానీకం అనేటువంటి వాళ్ళే ఉండరు. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఈ యొక్క ఆకర్షణ అనేటువంటిది, కోరిక అనేటువంటిది సహజం. అందుకనే పురుషుడిలో కామభావం స్త్రీ దగ్గరగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుందంట. అందుకనే పురుషుడు తన తల్లితో కానీ లేకపోతే చెల్లితో కానీ కూతురుతో కానీ ఒంటరిగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ ఇంద్రియాల యొక్క ప్రభావం అనేటువంటిది అంత ప్రబలంగా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా ఉండడము ఆడవాళ్లతోటి అనేటువంటిది పురుషుడికి నిషేధింపబడింది. ఒకవేళ ఉంటే కనుక అది కామ ప్రభావితం అవుతుంది అనేటువంటిది, ఇంద్రియాలు కామ ప్రభావితం అవుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 31. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇది అనంటే, ఇప్పుడు కశ్యపముని చాలా జ్ఞానవంతుడు, చాలా ఆధ్యాత్మికముగా ఉన్నతి చెందినటువంటి వాడు, ఇంద్రియాలు చాలా కంట్రోల్లో ఉంచుకోగలిగినటువంటి వాడు కశ్యపుడు. అలాంటి కశ్యపమునికి యొక్క ఇంద్రియాలు కూడా తన భార్య దగ్గరగా వచ్చేసరికి ఆయన యొక్క ఇంద్రియాలు కూడా లౌకికమైపోయాయి. సో అందుకని ఇక్కడ ఇంద్రియాలు అంత బలంగా ఉంటాయి, అవి మనల్ని ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ నుంచి భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇప్పుడు కశ్యపముని కూడా అలానే అయిపోయారు, తన భార్య కోరుకున్నటువంటి వరాన్ని తీరుస్తా అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ హైమవతి మాతాజీ. ఏవం శుశ్రూషితస్తాత భగవాన్ కశ్యప స్త్రియాన్. ఏవం శుశ్రూషితస్తాత భగవాన్ కశ్యప స్త్రియా. రహస్య పరమ ప్రీతో దితి మహాభినంద్య చ. రహస్య పరమ ప్రీతో దితి మహాభినంద్య చ. హరే కృష్ణ ప్రభు. దండప్రణమ. వత్స, మహాశక్తి మంత్రం కశ్యపముని తన భార్యయగు దితి మృదువర్తనముచే మిగుల ప్రసన్నుడై మందహాసం చేసి ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు కశ్యపముని మాట్లాడుతున్నారు తన భార్య కోరికని తీర్చడం కోసం ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. శిరీష మాతాజీ. శ్రీ కశ్యప ఉవాచ. శ్రీ కశ్యప ఉవాచ. వరం వరయ వామోరు ప్రీతస్తే అహమనిందితే. వరం వరయ వామోరు ప్రీతస్తే అహమందితే. స్త్రియా భర్తరి సుప్రీతే కః కామ ఇహ చాగమః. స్త్రియా భర్తరి సుప్రీతే కః కామ ఇహ చాగమః. కశ్యప ముని పలికెను, ఓ సుందరి దోషరహితులారా, దోషరహితురాలా, నీ నడవడికచే నేను మిగిలిన ప్రసన్నుడనైతిని. కనుక నీకు కావలసిన వరము నడుగుము. భర్త ప్రసన్నుడైనచో భార్యకు ఇహపరములలో ఏది దుర్లభమగును. హరే కృష్ణ ప్రభు. సో ఆమె యొక్క ప్రేమకి ప్రసన్నుడైపోయాడు కశ్యపముని. సో నీకు ఇప్పుడు ఏం వరం కావాలో కోరుకో, నీ వరాన్ని తీరుస్తాను అని చెప్పేసి కశ్యపముని అంటున్నారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. పతిరేవహి నారీణాం దైవతం పరమం స్మృతం. పతిరేవహి నారీణాం దైవతం పరం స్మృతం.
मानस सर्वभूतानां वासुदेवः श्रियः पतिः मानसः सर्वभूतानां वासुदेवः श्रियः पतिः स एव देवतालिङ्गैर्नाम रूपविकल्पितैः स एव देवतालिङ्गैर्नाम रूपविकल्पितैः इज्जते भगवान् पुष्पुम्भिः स्त्रीभिश्चापतिरूपधृक् इज्जते भगवान् पुम्भिः श्रीभिः चापतिरूपधृक् భర్తయే శ్రీకి పరమదైవము లక్ష్మీపతియగు దేవదేవుడు ఎల్లరి హృదయంలో నిలిచియున్నవాడై కర్మిష్ఠులచే వివిధ నామములతో వివిధ దేవతా రూపములలో అర్చింపబడును. అదే విధంగా శ్రీకి పతియే పూజాధ్యేయమగు భగవంతుడు. సో భర్త భార్యకి దేవుడు. ఓకే, ఇక్కడ లక్ష్మీపతి వాసుదేవుడు అందరి హృదయంలో నిలిచి ఉన్నవాడై కర్మిష్ఠులచే వివిధ నామములతో వివిధ దేవతా రూపములతో అర్చింపబడు. అదేవిధంగా స్త్రీకి పతి అయి పతియే పూజాధ్యేయము భగవంతుడు, భార్యకి భర్త భగవంతుడు అని చెప్తున్నారు. సో భగవంతుడు కూడా అనేక నామాలతో పిలువబడతాడు కర్మిష్ఠులకి. అంటే భగవంతుని అంటే శ్రీకృష్ణ భగవాన్ గురించి మాట్లాడుతున్నాడు. లక్ష్మీపతి అయినటువంటి వాసుదేవుడు అంతటా అందరి హృదయంలోనే ఉన్నటువంటి భగవానుడు అనమాట. సో అందుకనే ఇక్కడ స్త్రీకి భర్త భగవానుడు అంటున్నారు అని అంటే, ఇప్పుడు భర్త ద్వారా తీర్చేటువంటి ఈ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో స్త్రీకి అవి కూడా పరమాత్ముడే శాంక్షన్ చేస్తున్నారు అని అర్థం. ఓకే, భగవంతుడు చదవండి మాత్రం. హాస్యం భగవద్గీత 9:23 యందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికెను. ఏ అపన్యా దేవత భక్త యజంతే శ్రద్ధయా నితః తే అపి మామేవ కౌంతేయ యజంతా విధి పూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించి వారు వాస్తవమునకు అవిధి పూర్వకంగా నన్నే పూజించుచున్నారు. దేవతలందరూ దేవదేవుని కరచరణముల వలనే పనిచేయు సహాయకులే. భగవంతుణ్ణి నేరుగా పూజింపజాలని వానికి, దేవదేవుని మహోన్నత స్థితిని ఊహింపజాలని వానికి భగవతంశలుగా దేవతార్చనము కొన్ని మార్లు ఉపదేశించబడుచుండును. పతి పరాయణులగు స్త్రీలు తమ భర్తలను వాసుదేవుని ప్రతినిధులుగా ఆరాధించినచో మిగుల లాభపడగలరు. అజామిలుడు తన పుత్రుడైన నారాయణను పిలిచి లాభపడేను గదా. అజామిలుడు తన పుత్రుని గూర్చే ఆలోచిస్తున్నప్పటికీ నారాయణ నామాలు రక్తి వలన కేవలము ఆ నామోచ్చరణచే విముక్తిని బడిసెను. భర్త పతి గురువని పిలువబడుట మన దేశమున సహజమే. భార్యాభర్తలిద్దరు కృష్ణ భక్తి భావన పురోగతికై పరస్పరము అనురక్తులైనచో వారి సంబంధము తత్ప్రయోజనమునకు ప్రభావశీలము కాగలదు. వేద మంత్రములలో ఇంద్రుడు అగ్నిదేవతల వంటి వారి నామములు ఉచ్చరింపబడినప్పటికీ, అంటే ఇంద్రాయ స్వాహ అగ్నాయ స్వాహ అని వైదిక యజ్ఞములు నిజమునకు విష్ణు ప్రీత్యర్థమే నిర్వహింపబడును. ఇంద్రియ భోగరతులై ఉన్నంత కాలము ఎవరికైనాను దేవతార్చనము లేదా పతి ఆరాధన ఉపదేశింపబడును. హరే కృష్ణ ప్రభు. ఓకే మదర్. ఓకే, మనం ఎవరిని పూజించినా కానీ ఆ పూజ అనేటువంటిది అంతిమంగా చేరేటువంటిది విష్ణు భగవానుడికి. సో అదే విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో కూడా తెలియజేశారు. ప్రత్యక్షంగా పూజించడం, పరోక్షంగా పూజించడం రెండు రకాలుగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము అని అంటే పరోక్షంగా పూజిస్తున్నాం, అనేక దేవీ దేవతలను పూజిస్తున్నాం. ఈ అనేక దేవీ దేవతలను పూజించడము అనేటువంటిది పరోక్షంగా భగవంతుణ్ణి పూజించడమే అవుతుంది. అంటే ఎలా అంటే అందరిలోనూ హృదయంలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు కాబట్టి ఎవరిని పూజించినా కానీ అది పరోక్షంగా భగవంతుడికే చేరుతుంది. అందుకనే అన్ని యజ్ఞాలకి భోక్తను నేను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అంటే నువ్వు కర్మకాండలో ఏదైనా యజ్ఞం చేసినా కానీ, ఏదైనా కోరికల కోసం ఏదైనా వ్రతాలు చేసినా కానీ, ఆ వ్రతం అనేటువంటిది చివరికి చేరేటువంటిది భగవంతుడికి. ఇక్కడ పతి రూపంలో ఉన్నటువంటి భగవానుణ్ణి ఆమె దితి పూజిస్తుంది, అంటే అది కూడా భగవంతుడికే చేరుతుంది. అయితే మరి ఎవరిని పూజించినా భగవంతుడికే కదండి చేరేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఎవరినైనా పూజించచ్చు కదా ఎవరిని. ఇప్పుడు నేను డైరెక్ట్ గా కృష్ణ భగవానునే పూజిస్తే ఏంటి, లేకపోతే ఏ ఇంద్రుడినో చంద్రుడినో పూజిస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి. ఎవరిని పూజించినా కానీ ఇండైరెక్ట్ గా భగవంతుడికే కదా చేరుతుంది అనేటువంటి విషయం భగవంతుడే చెప్పేశారు కదా, కృష్ణుడు చేయొచ్చు కదా అనేటువంటి విషయాన్ని అడుగుతారు. ఎవరైనా సరే అడగచ్చు. సో దానికి సమాధానం కూడా శ్రీకృష్ణ భగవాన్ దాని తర్వాత శ్లోకాల్లో వివరిస్తారు.
విధిపూర్వకంగా భక్తి, అవిధిపూర్వకంగా భక్తి అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. విధిపూర్వకంగా చేసేటువంటి భక్తి ఏమిటి అని అంటే డైరెక్ట్ గా భగవంతుడిని పూజించడం, డైరెక్ట్ గా కృష్ణుడిని పూజించడం. అవిధిపూర్వకంగా చేసేటువంటి భక్తి ఏమిటి అంటే దేవీదేవతల మాధ్యమం ద్వారా భగవంతుడిని పూజించడం, లేదు అంటే ఇలాంటి భర్త మాధ్యమం ద్వారా భగవంతుడిని పూజించడం. అయితే మన పూజా విధానం ఎలా ఉండాలి, ఆ దేవీదేవతలను పూజించేటప్పుడైనా లేకపోతే భర్తని పూజించేటప్పుడైనా కానీ మన పూజా విధానం ఎలా ఉండాలి అని అంటే, వీళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు అనేటువంటి భావనలో గనక మనం గనక పూజన చేసినట్లయితే అది విధిపూర్వకమైనటువంటి పూజ అవుతుంది. అంటే మనం ఏదైనా దేవీదేవతకు ఒకవేళ పూజ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ దేవీదేవత భగవంతుడి యొక్క సేవకుడు, ఆ దేవీదేవత భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి కోసం చేస్తున్నాడు కర్మలు. ఆయన భౌతికమే అయినా కానీ ఆయన భగవంతుడికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఒక గొప్ప వైష్ణవుడు కాబట్టి వైష్ణవుడి పూజగా చేస్తాను అన్నటువంటి భావనలో కనుక చేసినట్లయితే అది విధిపూర్వకమైనటువంటి భక్తి అవుతుంది. విధిపూర్వకమైనటువంటి భక్తి వలన మనకి భగవంతుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్, అవిధిపూర్వకంగా చేసేటువంటి భక్తికి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఒకటిగా ఉండవు, సమానంగా ఉండవు. ఆ విషయం కూడా కృష్ణుడు 9వ అధ్యాయంలోనే చెప్తారు, 24-25 శ్లోకాల్లో చెప్తారు. విధిపూర్వకమైనటువంటి భక్తికి వచ్చేటువంటి రిజల్ట్, అవిధిపూర్వకంగా వచ్చేటువంటి భక్తికి వచ్చేటువంటి రిజల్ట్ ఒకటి కాదు అని చెప్తారు. అవిధిపూర్వకమైనటువంటి భక్తి వల్ల మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని అంటే భౌతికమైనటువంటి అవసరాలు తీరుతాయి, మనము పుణ్యాన్ని సంపాదిస్తాము, ఆ పుణ్యం వల్ల మనము ఉత్తమ లోకాలకి వెళ్తాం. కాకపోతే ఈ భౌతిక విశ్వంలోనే ఉంటాం, ఈ భౌతిక విశ్వాన్ని దాటి ఆధ్యాత్మిక విశ్వంలోకి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ విధిపూర్వకంగా గనక మనం భక్తి చేసినట్లయితే, అంటే స్వయంగా భగవానుడికే మనం భక్తి చేసినట్లయితే, అప్పుడు మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాం, భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం, భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదిస్తారు. ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా. రెండు ఒకటి కాదు, రెండింటికి చేసినా కానీ అది ఎలా చేసినా కానీ భగవంతుడికే చెందినా కానీ రిజల్ట్ మాత్రం రెండింటికి ఒకలాగా రాదు. ముక్తి కోరుకునేటువంటి వాడు స్వయంగా భగవానుడికే భక్తి చెయ్యాలి. ఓకే, సో ఇక్కడ దితి చేస్తున్నటువంటి వ్రతం, దితి చేస్తున్నటువంటి పూజ భర్తకి. సో భర్తకి ఎందుకు చేస్తుంది, భౌతికమైనటువంటి కోరికతో చేస్తుంది కాబట్టి ఈమెకి భౌతికమైనటువంటి కోరిక నెరవేరుతుంది. అది అది కశ్యపుడి ద్వారా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ మంగతయారు మల్లేశ్వరి మాత తస్మాత్ పతివ్రతానార్యః శ్రేయస్కామా సుమధ్యమే తస్మాత్ పతివ్రతానార్యః శ్రేయస్కామా సుమధ్యమే యజంతే అనన్యభావేన పతిమాత్మానమీశ్వరం యజంతే అనన్యభావేన పతిమాత్మనమమీశ్వరం సుమధ్యమ శ్రేయస్సును వాంఛించడి పత్ని పతివ్రతై భర్త యజ్ఞాపాలనను కావింపవలను, భర్తను ఆమె వాసుదేవునిగా ప్రతినిధిగా భక్తితో అర్చింపవలను. హరే కృష్ణ ప్రభు. కరెక్ట్ గా భక్తి చేయాల్సినటువంటి విధానం ఎలా, భర్తని భగవంతుడి యొక్క ప్రతినిధిగా భావించాలి, భర్తకి చేసేటువంటి పూజ వాసుదేవుడి ప్రతినిధిగా చేస్తున్నటువంటి పూజగా మన ఆ భావనలో మనం చేయాలి. అలా చేస్తే అది అది చేయాల్సినటువంటి విధానము అని సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు. ప్రభుజీ అది అర్థం కాల కొంచెం చెప్పండి ప్రభుజీ ఒకసారి. నిజంగా మన శ్రేయస్సును కనుక కోరుకున్నట్టయితే మనము భర్తకి పూజిస్తే ఆ భర్తని భగవంతుడితో రిలేట్ చేస్తూ పూజించాలి. భగవంతుడికి భర్తకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని భర్తకి పూజ చేయగలగాలి. అంటే భర్త భగవంతుడి యొక్క ప్రతినిధి అని భావించి ఆ భర్తకి గనక పూజ చేస్తే అప్పుడు అది భగవంతుడికి చేరుతుంది. లేదు అని అంటే భౌతిక స్థాయిలోనే ఉండిపోతుంది మీ పూజ. ఓకే, మనకి శ్రేయస్సు కలగాలంటే మనం మంచి జరగాలి మనం చేసేటువంటి పూజ వల్ల. అంటే ఏదో రిచువల్ గా మనం భర్తకి పూజ చేయాలి కాబట్టి చేస్తాము అన్నట్టు చేయకూడదు. ఈ భర్త భగవంతుడి యొక్క ప్రతినిధి అనేటువంటి భావంలో ఉంటే అప్పుడు అది జరుగుతుంది. ఓకే, ప్రభుజీ మీ మాట అర్థం కావట్లేదు. చెయ్యొచ్చు, ఎందుకంటే భగవంతుడు పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉన్నారు. మనం ఎవరికి పూజ చేసినా కానీ ఆయనలో ఉన్నటువంటి పరమాత్మకి పూజ చేస్తున్నాం అనుకున్న భావనలో చేయాలి, ఆ వ్యక్తికి చేస్తున్నట్లు కాదు. ఓకే ప్రభు. నెక్స్ట్
ఐమోతి మాత్రం చదవండి. సోహం త్వయార్చితో భద్రే ఈ దృగ్భావేన భక్తితః. సోహం త్వయార్చితో భద్రే ఈ దృగ్భావేన భక్తితః. తం తే సంపాదయే కామం అసతీనాం సుదుర్లభం. తం తే సంపాదయే కామం అసతీనాం సుదుర్లభం. కళ్యాణి నన్ను దేవదేవుని ప్రతినిధిగా భావించి గొప్ప భక్తితో అర్చించిన కారణమున అసతులకు సుదుర్లభమైన నీ కోరికలు నేను తీర్చేదను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మామూలుగా పతివ్రతలు కాని వాళ్ళకి పొందలేనటువంటి దాన్ని ఒక పతివ్రతగా నువ్వు నాకు చేసినటువంటి పూజ వల్ల, అది కూడా నువ్వు నన్ను నా నన్ను భగవంతుడికి ప్రతినిధిగా భావించి నన్ను చేశావు అని ఆయన అంటున్నారు, కశ్యపుడు అంటున్నారు. కాబట్టి నేను నీకు ఆ వరాన్ని తీరుస్తాను. మామూలుగా పతివ్రతలు కానటువంటి వాళ్ళకి సాధ్యం కానటువంటి వరంని నీకు నేను తీరుస్తాను అని ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు దితి తన కోరికను కోరుకుంటుంది, చూద్దాం ఏం కోరుకుంటుంది. మంగతాయారు మాత్రం చదవండి. వరదో యది మే బ్రహ్మం పుత్రమింద్రాహణం వృణే. వరదో యది అదేనా ప్రభుజీ 37 వరదో యది మే బ్రహ్మ పుత్రమింద్రాహణం వృణే. అమృత్వమృత పుత్రాహం యేన మే ఘతితౌ సుతౌ. అమృత్యమృత పుత్రాహం యేన మే గాతాతి సుతౌ. ప్రభుపాదుల వారి భావము దితి ప్రత్యుత్తరం ఇచ్చాను. స్వామి మహాత్మా, నేను ఇప్పుడు పుత్రులను కోల్పోయి ఉన్నాను. నీవు నాకు వరము ఇవ్వకూడదు వేని. ఇంద్రుడు వధింపగలను అమరుడు పుత్రుల వసకము. విష్ణు సహాయమున ఇంద్రుడు నా పుత్రులకు హిరణ్యాక్ష హిరణ్యకశిపుని వధించిన కారణమున నేను ఇది అడుగుచున్నాను. ప్రభుపాదుల భాష్యము ఇంద్రహణం అనే పదమునకు ఇంద్రుని వధింపగలిగిన వాడని మాత్రమే కాక ఇంద్రుని అనుసరించి వాడని కూడా అర్థం వచ్చును. ఇక అమృత్యం అనే పదము దేవతలకు అన్వయించను. అమిత దీర్ఘాయువు కలిగినందున వారు సామాన్య మానవుల వేరే మరణింపరు. ఉదాహరణకు బ్రహ్మదేవుని ఆయువు సహస్ర యుగవర్త పర్యంత మహర్రద్ బ్రహ్మణో విదుహు అని భగవద్గీత తెలుపబడినది. 4,30,00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 0,
పరిమితి సామాన్యులకు ఊహాతీతము. కనుకనే దేవతలు కొన్ని మార్లు అమరులని అంటే మరణము లేని వారిని పిలవబడుతుంది. కానీ ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు మరణించవలసినదే. అనగా దేవతలు సమానమైన పుత్రు దితి కోరినట్లు అమృత్యం అని పదము సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో దితి కోరిక కోరుకుంది. ఎలాంటి కోరిక కోరుకుంది? నేను పుత్రుల్ని కోల్పోయి ఉన్నాను, నా పుత్రుల్ని ఇంద్రుడు వల్ల వధింపబడ్డారు, కాబట్టి ఇంద్రుడిని వధింపగలిగినటువంటి అమరత్వాన్ని కలిగినటువంటి పుత్రులకు నాకు కావాలి అని ఈమె అడిగింది. అంటే ఈమె కోరిక బయటపడేసింది. ఇప్పుడు ఈమె మనసులో ఇప్పటి వరకు భగవంతుడికి ప్రతినిధి అనేటువంటి భావనలో పూజ చేసింది అని ఆయన అనుకున్నారు. అయితే ఆమె చేసినటువంటి పూజ యొక్క ఫలితం ఏమిటి ఆమె కోరుకుంది అని అంటే భౌతిక లెవెల్లో కోరుకుంది. అది కూడా ప్రతీకార ధోరణితో కోరుకుంది అనమాట. సో ఇప్పుడు ఇంతకు ముందే కశ్యపుడు వాగ్దానం చేస్తున్నారు, నీకు ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకో, నేను అలాంటి పుత్రుడిని ఇస్తాను అనేటువంటి వాగ్దానం చేస్తుంది. ఇప్పుడు మరి కశ్యపుడు ఏం చేస్తాడో చూద్దాం. సుజాత మాతాజీ, నిశమ్య తద్వచో విప్రో విమనః పర్యతప్యత. నిశమ్య తద్వచో విప్రో విమనః పర్యతప్యత. అహో అధర్మ సుమహానంద్య మే సముపస్థితః. అహో అధర్మ సుమహానంద్య హే సముపస్థితః. దితి అభ్యర్థనను వినినంతటా కశ్యప ముని మిగుల విషన్నుడయ్యను. అయ్యో ఇంద్ర హర్చ ఎనడి పాపకార్య ప్రమాదము నాకెప్పుడు ఎదురగను కదా అని అతడు పరితపించను. భాష్యం
దితి కోరికను తీర్చుటకు కశ్యపముని ఉత్సాహపడినప్పటికీ ఇంద్రుడు వధింపగల పుత్రుడు కావాలనని ఆమె కోరికను వినినంత అతడి ఆనందమును ఒక్కమారుగా లుప్తమయ్యను. ఏలయనగా ఆ ఆలోచనకు అతడు పూర్తిగా విముఖుడై ఉండెను. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ. ఇంతకుముందు కశ్యపముని ప్రసన్నుడై ఉన్నారు భార్య ఏడ. ఆ ప్రసన్నతలో భార్యకి వాగ్దానం చేసేశారు, నీకు ఏం కావాలో కోరుకో అని. ఇప్పుడు ఆమె ఇంద్రుడిని చంపే పుత్రుడు కావాలి అని కోరుకుంది. దానికి కశ్యపమునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కశ్యపముని, అయ్యో ఇంద్రుడిని చంపే పుత్రుడిని తెలిసి తెలిసి నేను ఇస్తే ఇంద్రుడిని చంపబడితే, ఇంద్రుడు చంపబడితే ఆ ఇంద్రుడు చంపినటువంటి పాపం నాకు వస్తుంది కదా అని ఆయన మనసులో భావిస్తున్నారు. సో అందుకు ఇప్పుడు కశ్యపముని ఇంద్రుడిని చంపకుండగా ఏ విధంగా ఈమె దితిని సంతృప్తిపరిచే విధంగా ఇంద్రుడిని చంపకుండగా ఏ విధంగా ఆయన వరంని ఇస్తారు అనేటువంటి విషయం చూద్దాం. గౌరీ మాతాజీ. అహో ఆర్ధేంద్రియారామోషిన్మహ్యేహ మాయయా. అహో ఆర్ధేంద్రియ రామో యోషిన్ మయ్యేహ మాయయా. గృహీత చేతః కృపణః పతిష్యే నరకే ధ్రువం. గృహీత చేతః కృపణః పతిష్యే నరకే ధ్రువం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కశ్యపముని తలచెను, ఆహా నేనిప్పుడు అతిగా ఇంద్రభోగరచితుని గరుతురైనతిని, దీనిని అదునుగా గొని స్త్రీరూపమున అనగా నా భార్య భగవన్ మాయచే నా మనస్సు ఆకర్షితమైనది, కనుక పాపినకు నేను తప్పక నరకమున బడయుదును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. నా వెనకాల భార్య రూపంలో నరకం వెంటబడింది అంటే ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి నా భార్య నా మనస్సుని ఆకర్షించేసింది, అది కూడా భగవంతుడి యొక్క మాయ ద్వారా. ఇప్పుడు ఒకవేళ ఆమె కోరికను కనుక తీరిస్తే నేను నరకానికి పోవడం ఖాయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. కో అతిక్రమో అనువర్తన్యాః అనువర్తంత్యాః స్వభావమిహ యోషితః. ప్రభుజీ నన్ను చెప్పారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. కో అతిక్రమో అతిక్రమో అనువర్తంతః స్వభావమివ యోషితః. దిగ్మాం భతభు దిగ్మాం దిగ్మాం భతాభుధం స్వార్థే యదహం త్వజితేంద్రియః. దిష్మాం భత భూదం స్వార్థే యదహం త్వజితేంద్రియః. ఈ స్త్రీ అంటే నా భార్య తన స్వభావం అనుసరించియే మెలిగినది, కనుక ఆమెను తప్పు పట్టుట పని లేదు. కానీ నేను పురుషుడనే కనుక నాకు ధిక్కారమగుగాక. ఇంద్రియ నిగ్రహం లేనందువలన ఏది నాకు మంచిదో నేను తెలుసుకొన జాలకపోయితిని. ఇప్పుడు జరిగినటువంటి దానికి ఇప్పుడు ఒకవేళ నేను వరం కనుక తీరిస్తే నేను నరకానికి వెళ్తాను. దీనికి కారణం నా భార్య కాదు, ఎందుకంటే ఆమె స్వభావం అదే అని నాకు తెలిసినా కానీ నేను ఆ మాయలో పడిపోయి నేను ఆమెకు వరం ఇచ్చేశాను, కాబట్టి తప్పు నాది. సో అని కశ్యపుడు అనుకుంటున్నారు. ఎందుకు జరిగింది ఇది అంటే, నేను ఇంద్రియ నిగ్రహం చేయలేకపోయాను కాబట్టి, నా ఇంద్రియాలను నేను నియంత్రించుకోలేకపోయాను కాబట్టి, తన స్వభావం తెలిసి కూడా తన కపటమైనటువంటి ప్రేమను గనక మనకు చూపించినప్పుడు, తన స్వభావం తెలిసినా కానీ నేను నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం ఏదైతే ఉందో అది నేను చేసినటువంటి తప్పు అని ఆయన అనుకుంటున్నాను. హరే కృష్ణ. భాష్యము: భౌతిక జగత్తును భోగించుట స్త్రీ యొక్క సహజ స్వభావం. భర్త యొక్క జిహ్వను ఉదరమును ఉపస్థమును సంతృప్తి పరిచి అతడు ఈ జగత్తును భోగించినట్లుగా ఆమె ప్రవృత్తిని చేయను. రుచికరమైన ఆహార పదార్థములను తయారు చేసి తద్వారా భర్తకు సంతృప్తికరమైన భోజనం మోసగట్టులో ఆమె దిట్ట. మనిషి చక్కగా భోజనం కావించి పొట్ట నిండగానే ఉపస్థం ఉద్రేకం చెందును. ముఖ్యముగా అతడు మాంసభక్షణ చేసి మదిరపానం చేసినంతట నిక్కముగా కామోద్రిక్తుడవును. మైథున సుఖ భావన అన్నది ఆధ్యాత్మిక పురోగతికి గాక నరకమునకు బరుటకే అని ఎరగవలసి ఉన్నది. కశ్యపుడు తన స్థితి ఆ విధముగా ఉన్నదని తెలిసి శోక పరితప్తుడయ్యేది. అనగా మనిషి చక్కని శిక్షణను బడియనిదే, భార్య సహధర్మచారి కానిదే,
భార్య సహధర్మచారిణి కానిదే గృహస్థునిగా కొనసాగుట మిగిల అపాయకరమే. భర్త అయిన వాడు జీవితారంభం నుండి చక్కని శిక్షణను బడసి ఉండవలెను. కౌమార ఆచరే ప్రజ్ఞో ధర్మాన్ భాగవత నిహ, అంటే బ్రహ్మచర్యము నందు బ్రహ్మచారికి భాగవత ధర్మమును నిష్ణాతుడగునట్లుగా శిక్షణనివ్వవలెను. పిదపతడు వివాహం చేసుకున్నంతట అతని భార్య ప్రతివతయే భర్తనే అనుసరించినదైనచో వారి సంబంధము మిక్కిలి ఉపయుక్తమైనది కాగలదు. కాని భార్యాభర్తల సంబంధము భక్తి భావనతో గాక కేవలం ఇంద్రియ భోగ పరమైనదే అయినచో అది మంచిది కాదు. ముఖ్యముగా ఈ కలియుగమున భార్యాభర్తల సంబంధము దాంపత్య అభిరుచి హేతుకు, అంటే దాంపత్య సంబంధము మైథున భోగ పటుత్వంపై ఆధారపడి ఉండునని భాగవతంలో 12.2.3 తెలుపబడింది. కనుక భార్యాభర్తలిరువురు కృష్ణ భావన యుక్తులు కాంచే ఈ కలియుగమున గృహస్థ జీవనము అత్యంత ప్రమాదకరమై ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సో మామూలుగా ఈ దాంపత్య జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుపాదులు వారు తెలియజేస్తున్నారు. ఇది వైదిక సంస్కృతికి అనుగుణంగా ఉండాలి, లేదు అని అంటే కనుక భౌతిక స్థాయిలో ఎలా ఉంటుంది అంటే కామవాంఛ తీర్చుకోవడం కోసం ఈ దాంపత్య జీవితం అనేటువంటిది ఉండిపోతుంది. అలా ఉండడం వల్ల మనము ఎలాంటి లాభాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని పొందలేము. గృహస్థులైనటువంటి వాళ్ళు కూడా వైదిక సంస్కృతికి అనుగుణంగా, అందుకనే గర్భాధాన సంస్కారం అనేటువంటివి ఇంతకుముందు చేసేవాళ్ళు. అలా మనం పిల్లల్ని పొందడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు భక్తులుగా అవుతారు. అంటే పిల్లల్ని భక్తులైనటువంటి పిల్లల్ని పొందడం కోసం ఎంతమంది సంతానాన్ని అయినా కనచ్చు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒకవేళ నాకు భక్తులు పుడతారు అంటే కనుక నేను 100 మంది పిల్లలైనా కంటాను అని చెప్తారు. అంటే మన యొక్క భావం ఎలా ఉండాలి, అంటే మనం పొందబోయేటువంటి పిల్లలు భక్తులు అవ్వాలి అనేటువంటి భావంతో కనుక మనము ఈ యొక్క భౌతిక సంసార జీవితంలో ఉంటే కనుక తప్పేం లేదు. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో ధర్మపరమైనటువంటి కామము కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్తారు, మైథున సుఖాన్ని కూడా నేనే అనేటువంటి విషయం చెప్తారు కృష్ణుడు. 10వ అధ్యాయంలో ఆయన యొక్క విభూతుల్ని చెప్తున్నప్పుడు ధర్మపరమైనటువంటి, ధర్మయుతమైనటువంటి కామం అది కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి సో అలా కాకపోతే ఏమవుతుంది, భౌతిక స్థాయిలో ఒక స్త్రీ సహజంగానే మంచిగా వండి పెట్టి మంచిగా ప్రేమగా చూసుకుంటే ఆటోమేటిక్గా భర్తకి భార్య మీద ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది, కామం అనేటువంటిది పెరుగుతుంది. సో ఆ విధంగా భౌతిక స్థాయిలోనే పిల్లలను పొందడం అనేటువంటిది జరుగుతుంది. అది గృహస్థ జీవనంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పని అని చెప్తున్నారు. నెక్స్ట్ అనుపమ మాత చదువుతారా? చదువుతాను ప్రవేశ్. శరత్ పద్మోత్సవం వక్త్రం వచక్షా శ్రవణామృతం. శరత్ పద్మోత్సవం వక్త్రం వచస్య శ్రవణామృతం. హృదయం క్షురధారాభం స్త్రీణాం కోచే వేద చేష్టితం చేష్టితం. హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితం. శ్రీముఖము శరత్కాల వికసిత పద్మము వలె మిగులు ఆకర్షణీయము సుందరములై ఉండును. ఆమె పలుకులు అతి మధురములై శ్రవణ మనోహరముగా ఉండును. కాని ఆమె హృదయమును పరిశీలించినచో అది కత్తి వలె అతివాడిగా ఉండును. ఇటువంటి పరిస్థితిలో ఆమె చేష్టలను ఎవడో ఎరుగగలడు. అంటే స్త్రీ బయటికి ఎలా ఉందో లోపల మనసులో కూడా అలానే ఉంది అని అనుకోకూడదు. సో లోపల ఏదో కోరికతోటి బయటికి ఇంకేదో రకంగా ఉంటారనమాట. సో ఇక్కడ తిథి కూడా అలానే ఉంది, లోపల మనసులో ఎలా ఉందంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, స్త్రీ ముఖము శరత్కాల వికసిత పద్మము వలె మిగులు ఆకర్షణీయమును సుందరమును అయి ఉండును. ఆమె పలుకులు అతి మధురములై శ్రవణ మనోహరముగా ఉండును. కానీ ఆమె హృదయాన్ని పరిశీలించవచ్చు అది కత్తి వలె అతివాడిగా ఉండును. సో అంటే చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు అనమాట. కాబట్టి అంటే అందరు స్త్రీలు అలాని కాదు సహజంగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొక విధంగా ఉంటే మనసులో ఉన్న మాట మనం ఎలా అర్థం చేసుకోగలము అని చెప్పేసి కశ్యపుడు అనుకుంటాడు. చదువు భాష్యము. కశ్యప మునిచే ఇప్పుడు స్త్రీ లౌకిక దృష్టిలో అతి రమ్యముగా చిత్రీకరించబడినది. సాధారణంగా స్త్రీలు సౌందర్యమునకు ప్రతీకలై ఉండురు. ముఖ్యంగా 16-17 వయసులో పురుషులకు అతి ఆకర్షణీయంగా గోచరింతురు. కనుక స్త్రీ యొక్క ముఖము శరత్కాల మందలే వికసిత పద్మముతో పోల్చబడినది.
శరత్కాలమున పద్మము అతి రమణీయముగా ఉండునట్లు యవనమున స్త్రీ అమిత ఆకర్షణరాలై ఉండును. ఆడవారి గొంతుకు సంస్కృతంలో నారీస్వరమని పేరు. సాధారణంగా స్త్రీలు కావ్యంచడి గీతాలాపనము అత్యంత ఆకర్షణీయంగా ఉండును. ప్రస్తుతము సినిమా కళాకారులకు విశేషముగా గాయనీమణులకు ప్రత్యేకము ఆహ్వానము వసగబడుచున్నది. వారిలో కొందరు కేవలము పాటలు పాడి పుష్కలంగా ధనమును గడించుచున్నారు. కనుక శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించినట్లు స్త్రీగానము అత్యంత ప్రమాదకమైనది. దానిచే సన్యాస అయినను స్త్రీకి బలి కాగలడు. సన్యాసం అనగా స్త్రీ సాంగత్యంను విడుచుట అనియే భావము. కాని సన్యాసి స్త్రీ గొంతును విని ఆమె సుందరమైన ముఖమును గాంచినచో నిక్కముగా ఆకర్షితుడై పతనం చెందగలడు. దీనికి అనేకమగు ఉదాహరణలు కలవు. మహాయోగి అయిన విశ్వామిత్రుడు మేనకకు బలి అయ్యను. కనుక ఆధ్యాత్మికంగా పురోగింప కోరువాడు స్త్రీ ముఖమును చూడకుండగా స్త్రీ గొంతును వినకుండగా జాగ్రత్త పడవలను. స్త్రీ ముఖమును కాంచి ఆ సౌందర్యమును కొనియాడుట లేదా స్త్రీ కంఠమును విని ఆమె గానము మధురముగా ఉన్నదని శ్లాఘించుట బ్రహ్మచారికి సన్యాసికి సూక్ష్మమైన పత్రము వంటిది. ఈ విధముగా కశ్యపముని కావించిన స్త్రీ లక్షణ వర్ణనము మిగుల ఉపదేశాత్మకంగా ఉన్నది. స్త్రీ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. యాక్చువల్ గా సన్యాసులు బ్రహ్మచారులు స్త్రీలకి చాలా దూరంగా ఉండాలి. అందుకనే మన ఇస్కాన్ లో ఏం చేస్తారు అని అంటే స్త్రీలని వేరు పక్కకి పురుషుల్ని వేరే పక్కకి సపరేట్ సపరేట్ క్యూలు పెడతారు. ఎందుకు మీరు వేరు చేస్తున్నారు అని అంటారు. కానీ అది చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే మందిరంలో చాలా మంది బ్రహ్మచారులు ఉంటారు, చాలా మంది సన్యాసులు కూడా ఉంటారు. యాక్చువల్ గా స్త్రీల యొక్క గొంతు వింటే కూడా మనిషి పురుషుల్లో కామభావం పెరుగుతుందట. స్త్రీ దగ్గరగా వస్తే కూడా కామభావం పెరుగుతుంది. కాబట్టి సన్యాసులతోటి స్త్రీలు మాట్లాడకూడదు. మామూలుగా మనకు ఆ విషయం తెలియదు, సన్యాసుల దగ్గరికి వెళ్ళిపోయి మరీ మాట్లాడిస్తూ ఉంటారు స్త్రీలు, అది కూడా టెంపుల్లో కలిస్తే. అంటే ఏదో తప్పు భావంతో కాకపోయినా కానీ ఆయన ఒక గొప్ప భక్తుడు అనేటువంటి భావంతో, అలాంటి గొప్ప భక్తుల యొక్క సాంగత్యం ఉంటే మనకు కూడా భక్తి పెరుగుద్ది అనేటువంటి ఒక భావంలో కూడా మనము స్త్రీలు సన్యాసులు వచ్చినప్పుడు కూడా సన్యాసుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కొంతవరకు ఓకే, కానీ ఎక్కువసేపు ఉండకూడదు. సన్యాసుల హృదయంలో కూడా స్త్రీ గురించి ఆలోచించేటువంటి సమయం కూడా వాళ్ళకు ఉండకూడదు. అందుకనే సన్యాసులు చాలా దూరంగా ఉండరు. చైతన్య మహాప్రభు స్త్రీలకు చాలా దూరంలో ఉండేవాళ్ళు. సో కనీసంగా వాళ్ళ గొంతు వినపడేంత దూరంలో కూడా చైతన్య మహాప్రభు స్త్రీలకు ఉండేవాళ్ళు కాదు. అంత చాలా కఠినంగా ఉండేవి. ఎందుకంటే ఇంద్రియాలు చాలా ప్రబలమైనటువంటి భౌతికంగా ఉంటాయన్నమాట. సో ఏ క్షణంలో అయినా ఇంద్రియాలు కోరికల్ని కోరుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే అలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్లకుండా బ్రహ్మచారి సన్యాసి అనేటువంటి వాడు చూసుకోవాలి. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, విశ్వామిత్రుడు కూడా ఎంతో గొప్ప తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఎప్పుడైతే మేనక గాజుల సప్పుడు విన్నాడో అప్పుడు ఆయనకి కామభావం పెరిగిపోయింది. అంటే ఒక స్త్రీ గాజుల సౌండ్ కూడా పురుషుడికి ప్రేరేపితం చేస్తుంది. విశ్వామిత్రుడు అంత గొప్పవాడు, ఇంద్రియాలనే ప్రభావితం చేసుకోకుండా ఇంద్రియాలనే అరికట్టినటువంటి వ్యక్తి మేనకని చూసి ఆయన ఆకర్షితుడైపోయి ఆయన తపస్సు నుంచి బయటకు వచ్చేశారు. సో ఆ విధంగా సన్యాసి అనేటువంటి వాడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా సూక్ష్మంగా పతనం చెందేస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. దేహ లక్షణములు ఆకర్షణీయముగా ఉన్నప్పుడు, ముఖము సుందరముగా ఉన్నప్పుడు, కంఠము మధురముగా ఉన్నప్పుడు స్త్రీ సహజముగానే పురుషుని వలలో వేసుకొనగలదు. అటువంటి స్త్రీ పురుషుని సేవించుటకే వచ్చినప్పుడు ఆమెను అందకూపముగా భావింపవలదని శాస్త్రములు ఉపదేశించినవి. అందకూపమును గుర్తించక చనువాడు దాని యందు పడగలడు. అట్టి ఉపదేశాలు శాస్త్రమందు మనకి ఎన్నియో గోచరించగలవు. భౌతిక జగత్తు అందరి ఆకర్షణీయ స్త్రీ ఆకర్షణపై ఆధారపడి ఉండును. కనుక కశ్యపముని ఇటువంటి పరిస్థితులలో స్త్రీ హృదయమును ఎవరు తెలుసుకొనగలరు అనుచు తలపోసెను. ఈ విషయమున చాణిక్య పండితుడు కూడా విశ్వాసోనైన కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ రాజనీయ రాజకీయ నాయకుని స్త్రీని ఎన్నడను నమ్మరాదు అని ఉపదేశించెను. నిస్సందేహముగా ఇవి పరమ ప్రామాణికమగు శాస్త్రోపదేశములు. కనుక స్త్రీలకు సంబంధించిన వ్యవహారములలో మనము సావధానులమై వర్తించవలను. ఓకే, స్త్రీలు ఎక్కువగా అందంగా ఉన్నారని ఆకర్షితులు అవ్వకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ మనసులో కోరికలు ఎలా ఉంటాయో తెలియవు.
అంటే ఎక్కువ ఆకర్షణ ఉండేటువంటి స్త్రీ, లేకపోతే ఎక్కువ గొంతు బాగున్నటువంటి స్త్రీ, చూడడానికి అందంగా ఉన్నటువంటి స్త్రీ ప్రమాదకరమైనటువంటిది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే మనసు ఏమిటి అనేటువంటి విషయం తెలియదు కాబట్టి ఆమె మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చడం కోసం మనం నరకానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అని దాని భావం. ఓకే చదవండి. స్త్రీ పురుష విచక్షణ లేకుండా అందరూ కలిసి ఉన్నందుకు మా కృష్ణ చైతన్య ఉద్యమము కొన్ని మార్లు విమర్శలకు గురి అగుచుండను. కానీ కృష్ణ భక్తి భావన ఎల్లరికీ ఉపదేశించబడినది కదా. దీని అందు స్త్రీయ పురుషుడే అను విషయం ప్రధానమైనది కాదు. స్త్రీయో స్త్రీయో వైశ్యస్తదా శూద్రస్యే అపి యాంతి పరాం గతి అని శ్రీకృష్ణుడే స్వయముగా పలికి ఉన్నారు. గురుశాస్త్ర ఉపదేశమును ఖచ్చితంగా పాటించినచో బ్రాహ్మణ క్షత్రియుల మాటలయే స్త్రీ గాని శూద్రుడు గాని లేదా వైశ్యుడు గాని భగవద్ధామమునకేగ అర్హుడగును. కనుక దేహ లక్షణములచే ఆకర్షితులు గాక కేవలము కృష్ణునికి ఆకర్షితులు కావాలనని కృష్ణ చైతన్య ఉద్యమం సభ్యులందరూ స్త్రీ పురుషులు ఇరువురిని అభ్యర్థించుచున్నారు. అంతటా సమస్తము సక్రమంగా ఉండగలదు. అంతటా సమస్తము సక్రమంగా ఉండగలదు, లేనిచో ప్రమాదము తప్పదు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ కృష్ణ చైతన్య ఉద్యమం మరి ఎందుకు స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా భావిస్తుంది అని అంటే, యాక్చువల్గా కృష్ణుడే చెప్పారు అది స్త్రీ అయినా పురుషుడైనా లేకపోతే క్షత్రియుడైనా శూద్రుడైనా బ్రాహ్మణుడైనా ఎవరికైనా సరే భగవంతుని యొక్క భక్తిని చేయడానికి సమానమైనటువంటి అర్హతను కలిగి ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి స్త్రీకి కూడా కృష్ణ చైతన్య ఉద్యమంలో భాగమయ్యేటువంటి అధికారం ఉంది. కాకపోతే స్త్రీలు గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆకర్షణగా ఉండేటువంటి బట్టలు వేసుకోకుండగా, అంటే అందరి కళ్ళు మన మీద పడేటట్టు ఉండకూడదు, అందరి కళ్ళు కృష్ణుడి మీద ఉండేటట్టు ఉండాలి. అలా కృష్ణుడి మీద ఉండాలి అని అంటే మనం జిగేలు జిగేలు బట్టలు వేసుకొని పోకూడదు. సో అలా వేసుకొని పోతే ఏమవుతుంది అంటే అందరూ మన వైపు చూస్తారు, మన వైపు చూడకూడదు. మన వైపు చూస్తున్నారు ఎవరైనా అని అంటే అది మనం అపరాధం చేస్తున్నట్టు. కాబట్టి మందిరంలో అట్రాక్షన్ ఓన్లీ కృష్ణుడే అయి ఉండాలి. సో మనం ఎవ్వరము అట్రాక్షన్ అవ్వకూడదు. అందుకని రంగులు రంగులు బట్టలు వేసుకొని వెళ్ళకూడదు. తెల్ల బట్టలు వేసుకోను లేకపోతే సామాన్యంగా కళ్ళుకి కళ్ళకి తక్కువని కళ్ళకి కనపడే విధంగా డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ వేసుకుని టెంపుల్కి వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అంటే అందరు అప్పుడు కృష్ణుడు మాత్రమే అట్రాక్షన్గా ఉంటారు. అప్పుడు కృష్ణుడు చూడడానికి అందరూ ఆకర్షితులు అవుతారు కానీ వేరే ఎవరిని చూడటానికి ఆకర్షితులు కారు. ఓకే నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? నేను చదువున్నా ప్రభుజీ. నహి కశ్చిత్ ప్రియ స్త్రీణాం. నహి కశ్చిత్ ప్రియ స్త్రీణాం. అంజసా స్వాసిషాత్మనాం. పతిం పుత్రం భ్రాతరం వా. పతిం పుత్రం భ్రాతరం వా. నంత్యర్థే ఘాతయంతి చ. నంత్యర్థే ఘాతయంతి చ. స్వలాభమును తీర్చుకున్నటకు స్త్రీలు తమకు పురుషులు అత్యంత ప్రియులైనట్లుగా వ్యవహరించిరను. నిజమునకు వారికి ఎవరికను ఎవరును ప్రియులు కారు. సాధువర్తనులై ఉండవలసినప్పటికీ వారు తమ స్వార్థము కొరకు భర్తను పుత్రులను సోదరులైనను వధించగలరు లేదా ఇతరులచే వధింప చేయుదురు. అలాంటి సందర్భాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎప్పుడో శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఇది. ఎప్పుడో భాగవతం రాసినప్పుడే వ్యాసదేవులు వారు రాసేశారు. సో స్త్రీలు స్వలాభం కోసం భర్తని లేకపోతే సోదరుల్ని తన శ్రేయోభిలాషుల్ని కూడా మోసం చేసేటువంటి పరిస్థితులు అవి ఇప్పుడు కలియుగంలో బయటపడుతున్నాయి. ఓకే అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క అంధాన్ని ఉపయోగించి వాళ్ళు ఎవరినైనా సరే వశపరుచుకుని వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే చదవండి. శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదకి జై. స్త్రీ స్వభావంను కశ్యపముని చక్కగా అధ్యయనం కావించినాడు. స్త్రీలు స్వభావ రీత్యా స్వార్థపరులై ఉందరు కనుక వారి అటు సహజ స్వభావం ప్రకటము కాని రీతిగా అన్ని విధముల రక్షణము నొసగవలెను.
స్త్రీలకు పురుషుల రక్షణము అవసరము. స్త్రీకి బాల్యమున తండ్రి, యవనమున భర్త, వృద్ధాప్యమున పుత్రుడు రక్షణను రక్షణము కల్పించవలెను. ఇది మనువు చేసిన ఉపదేశము. ఏ స్థితి యందును ఆమెకు స్వాతంత్రము నొసగరాదని అతడు పలికెను. అనగా తమ సహజ స్వభావమైన స్వార్థమును ప్రదర్శించని లాగున స్త్రీలను చక్కగా రక్షింపవలసి ఉన్నది. జీవిత భీమా ధనమును పొందుటకు తమ భర్తలను స్త్రీలు వధించిన సందర్భములు ఈనాటికి ఎన్నియో కలవు. ఇది స్త్రీ స్వభావం యొక్క అధ్యయనమే గాని వారిని విమర్శించుట కాదు. స్త్రీ పురుషుల యొక్క ఇట్టి సహజ స్వభావములు కేవలము దేహాత్మ భావనలోనే ప్రకటమగుతుండును. కానీ ఆధ్యాత్మికముగా పురోగమించినప్పుడు అట్టి దేహాత్మ భావన పూర్తిగా అంతరించగలదు. స్త్రీలందరూ మనము ఆత్మస్వరూపులుగా అనగా అహం బ్రహ్మస్మి చూడవల్లను. వారి ఏకైక కర్తవ్యము శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే. అంతటా భౌతిక దేహమును కలిగి ఉన్నందులకు కలిగే వివిధ గుణములు తమ ప్రభావమును చూపజాలవు. కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమము అత్యంత లాభదాయకమైనది. భౌతిక దేహమును పొడి ఉన్నందులకు కలిగడి ప్రకృతి కల్మషమును అది సులభముగా దూరము చేయగలదు. కనుక పురుషుడు గాని స్త్రీ గాని తాను దేహమును గాక ఆత్మని తెలుసుకొనవలసినట్లు అది ఆది అందే భగవద్గీత ఉపదేశించినది. ప్రతి ఒక్కరూ ఆత్మకర్మల ఎందే రుచిని కలిగి ఉండవలను గాని దేహమునందు కాదు. దేహాత్మ భావనల్లో చరించినంత వరకు స్త్రీ అయినను పురుషుడైనను దారి తప్పిడి ప్రమాదం ఉన్నది. స్త్రీ రూపమున ఉన్నప్పటికీ పురుషుడు రూపమున ఉన్నప్పటికీ ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తును భోగింపగోరును. కనుక ఆత్మ కొన్ని మార్లు పురుషుడని వర్ణింపబడును. ఇటువంటి భోగ భావన కలిగిన వాడు పురుషుడు అనబడును. పురుషుడు గాని స్త్రీ గాని ఎవరును ఇతరులను సేవించుటయందు అభిరుచిని కలిగి ఉండక స్వీయేంద్రియ తృప్తినే కోరుకొందురు. కానీ కృష్ణ భక్తి భావన స్త్రీ పురుషులకు చక్కని శిక్షణ నొసగలదు. సర్వోత్తమ కృష్ణ భక్తుడగున్నట్లు పురుషునకు శిక్షణ ఇవ్వవలసి ఉండగా పతివ్రత లాగున స్త్రీకి శిక్షణ ఇవ్వవలెను. అది వారి ఇరువురి జీవితములను ఆనందమయము చేయగలదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఒక స్త్రీ స్వభావము కశ్యపముని చాలా చక్కగా తెలియజేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే స్త్రీ స్వార్థం కోసం భర్తను, పుత్రుణ్ణి, సోదరుణ్ణి అయినా వధించగలదు అనేటువంటి చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తారు అని అంటే భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం. అంటే భౌతిక స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ మాత్రం ఇలా చేస్తుంది. అందుకనే స్త్రీకి చిన్నప్పటి నుంచే ప్రొటెక్షన్ అనేటువంటిది ఉండాలి. స్త్రీ తండ్రి యొక్క ప్రొటెక్షన్ లో బాల్యంలో ఉన్నప్పుడు ఉండాలి, యవనంలో ఉన్నప్పుడు భర్త యొక్క ప్రొటెక్షన్ లో ఉండాలి, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పుత్రుడు యొక్క ప్రొటెక్షన్ లో ఉండాలి. అంతేకాని అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్త్రీ స్వభావం అనేటువంటిది పతివ్రత స్వభావంగా మారుతుంది. సో అలా పతివ్రత స్వభావంగా ఉన్నటువంటి స్త్రీ అంటే ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉండదు. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే వాళ్ళు ఆత్మ స్థాయిలో ఉన్నట్లయితే, నేను ఆత్మని అని అనుకున్నట్లయితే, అప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం, లేకపోతే ఈ శరీరానికి సంబంధించినటువంటి పగ ప్రతీకారాలను తీర్చుకోవడం కోసం ఇలాంటి భౌతికంగా ప్రవర్తించేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి స్త్రీ పురుషులు ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి. అలా ఆధ్యాత్మిక స్థాయిలో ఉండే విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అధ్యయనం అనేటువంటిది ఉండాలి. అప్పుడు వాళ్ళు పతివ్రతలు అవ్వగలుగుతారు. అలా పతివ్రతలు అయినటువంటి స్త్రీ వల్ల భర్తకి కానీ, పుత్రుడికి కానీ, లేకపోతే సోదరుడికి కానీ ఎలాంటి ప్రమాదము కలిగించదు. ఓకే, ఇక్కడ కాబ్దాం మాతాజీ 42 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. రేపు 43 నుంచి చూద్దాం. కశ్యప ముని ఇంకా ఏం మాట్లాడతారు? తన భార్య కోరుకున్నటువంటి కోరికకి ఆయన ఇంకా ఏమనుకుంటారు? ఇప్పటిదాకా కొన్ని మాటలు అన్నారు, ఇంకా రేపు ఏమనుకుంటారు? ఆ తర్వాత కశ్యప ముని మరి దితి కోరుకున్నటువంటి కోరికను తీరుస్తారా? తీరిస్తే ఏ విధంగా తీరుస్తారు? ఇది మనము రేపు చూద్దాం. రేపు శనివారం కాబట్టి రేపు శనివారం మనకి ఫస్ట్ క్యాంటో క్లాస్ ఉంటుంది. సో మళ్ళీ మనం మండే మండే విన్నా ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ.